ఇనల 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎంపీ జోగనపల్లి సంతోష్ కుమార్. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, మంత్రులు మహమూద్ అలీ, తలసాని చేతుల మీదుగా ఇవాళ విడుదల చేశారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న ముఖ్యమంత్రి ఆశయాలు ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 17న 3 మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ కోరారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవడమే కేసీఆర్ కు ఇచ్చే పుట్టినరోజు కానుక అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించారు. ప్రతి గ్రామం యూనిట్గా సర్పంచ్ నేతృత్వంలో అన్ని చోట్ల ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని, పంచాయతీరాజ్ అటవీ శాఖలతో సమన్వయం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆకాంక్షించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటి సంరక్షణ బాధ్యత కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇతర మంత్రులు, నేతలకు కార్యక్రమం వివరాలు సంతోష్ కుమార్ ఫోన్ ద్వారా తెలిపి సహకారం కోరారు. కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరినీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదుని ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది. ఈ రోజు మొక్కలు నాటుతూ దిగిన ఫోటోలను ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాలి. యాప్ కోసం వాట్సాప్ నుంచి 9000 3650 నెంబర్కు జీఐసీ అని మెసేజ్ చేయాలి. యాప్ లింక్తో కూడిన మెసేజ్ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫోటోలను ఎవరికి వారు అప్లోడ్ చేయాలి, కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు ఈమెయిల్ లేదా మొబైల్కు వారం రోజుల్లో ఎవరికి వారికి చేరుతుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ తెలిపారు.